హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్నారా? ట్రాఫిక్ పోలీసులకు దొరికితే చలాన్ కట్టి దర్జాగా వెళ్లిపోవచ్చు అనుకుంటున్నారా? ఇక నుంచి ఆ పప్పులు ఉడకమంటున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. హెల్మెట్ లేకుండా 3 సార్లు దొరికితే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటామంటుంది ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్. హైదరాబాద్ లో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకుంటూనే ప్రమాదాలకు కారణాలను ఆరాతిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. గత 2 ఏళ్లుగా జరుగుతున్న 2-వీలర్స్ యాక్సిడెంట్ లో ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగే ఎక్కువ సార్లు కారణమని తేలింది. ముఖ్యంగా హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రాణాలు ఎక్కువగా పోతున్నాయని గుర్తించిన ట్రాఫిక్ సిబ్బంది హెల్మెట్ ను తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఈ ఆలోచన గతంలో కూడా ఉన్నప్పటికీ దానిపై పెద్దగా పట్టింపు లేదు. అయితే ఇటీవల ప్రమాదాలు పెరగడం, సుప్రీంకోర్టు కూడా హెల్మెట్ ధారణ తప్పనిసరి చేయాలనడంతో దీన్ని కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నారు ట్రాఫిక్ సిబ్బంది. హైదరాబాద్ లో సుమారుగా 53 లక్షల వాహనాలున్నాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాలతో కలుపుకుంటే ప్రతిరోజు 40 లక్షలకు పైగా వాహనాలు తిరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో 2-వీలర్సే ఎక్కువ, ప్రమాదాలు కూడా వీరికే ఎక్కువ. అందుకే హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించడంతో పాటు వాడని వారికి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు ట్రాఫిక్ సిబ్బంది. ఇప్పటి వరకు హెల్మెట్ ధరించని వారిపై చలాన్లు వేస్తూ వస్తున్న ట్రాఫిక్ సిబ్బంది ఇకపై మరింత కఠినంగా వ్యవహరించబోతున్నారు. గతేడాది కాలంగా హెల్మెట్ ధరించిన వాహనదారుల్లో 50,000 మందిపై కేసులను నమోదు చేసిన ట్రాఫిక్ సిబ్బంది ఒక ఈ నెలలోనే సుమారుగా 20,000 కేసులు పెట్టింది. హెల్మెట్ లేకుండా మొదటిసారి పట్టుబడితే 100 రూపాయలు, రెండోసారి 200 రూపాయల చొప్పున జరిమానా వసూలు చేస్తున్నారు. అయినా వాహనదారుల్లో మాత్రం మార్పు లేదు. దీంతో నగరంలో హెల్మెట్ ధరించకుండా 3వ సారి పట్టుబడితే వారి వాహనాన్ని సీజ్ చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఎంత ఎన్నిసార్లు ఏ రకంగా చెప్పినా మరి ఎన్ని రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్నా ప్రజల్లో మార్పు రావట్లేదు. అందుకని ఇంకా ఎన్ఫోర్స్మెంటే మనం తీవ్రంగా చేసి ప్రజలకు ఈ 100 రూపీస్ అనేది చిన్న ఫైన్ అయినా సరే దాంతో మనము ఇంకా ఇంక్రీజ్ చేసి వాళ్ళలో అవేర్నెస్ తెద్దామని చెప్పే ఉద్దేశంతో మనం ఈ హెల్మెట్ ర్యాలీ, హెల్మెట్ మీద ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. రేపటి నుంచి సీజ్ చేసిన 2-వీలర్ను ట్రాఫిక్ సిబ్బంది ఇచ్చిన కౌన్సిలింగ్కు హాజరైతేనే తిరిగి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత మరోసారి జరిమానా విధించి వాహనాన్ని యజమానికి అందజేసేలా చర్యలు చేపట్టారు ట్రాఫిక్ సిబ్బంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించడం, కౌన్సిలింగ్లు ఇవ్వడంతో పాటు వారిలో మార్పు వచ్చేందుకు పోలీసులు వినూత్న చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్న వారికి పూలదండలు వేస్తూ సత్కరిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది ఇప్పుడు హెల్మెట్ ధరించని వారికి గులాబీ పూలు ఇస్తున్నారు. వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అంటూ ఇటు ట్రాఫిక్ సిబ్బంది ఎన్నిసార్లు చెప్పినా జరిమానాలు విధించిన వాహనదారుల్లో మాత్రం పెద్దగా మార్పు రావడం లేదు. హెల్మెట్ ధరించేది తమ కోసమే అన్న విషయాన్ని వారికి తెలిపేలా షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శించినా పెద్దగా ఫలితం లేదు. పైగా హెల్మెట్ పెట్టుకోవడం వల్ల పక్కన ఏముందో కనిపించగా ప్రమాదాలు జరుగుతున్నాయని కొందరు వింతగా వాదిస్తున్నారు. దీంతో పోలీసులు 3వ సారి పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేసి కౌన్సిలింగ్ ఇవ్వాలని నిర్ణయిస్తూనే 2-వీలర్స్ వాహనదారుల్లో మార్పు తీసుకువచ్చేందుకు వారికి గులాబీ పూలిస్తున్నారు. హెల్మెట్ లేకుండా రోడ్డుపైకి వచ్చిన వాహనదారులు సిగ్నల్స్ దగ్గర ఆగితే ట్రాఫిక్ సిబ్బంది ప్రత్యక్షమవుతారు. హెల్మెట్ లేని వారి చేతిలో గులాబీ పూలు పెడతారు. ఇలా అందరి ముందు పూలు ఇవ్వటం ద్వారా తాము చేసిన తప్పు తెలియడమే కాకుండా మరోసారి హెల్మెట్ లేకుండా 2-వీలర్పై ప్రయాణించరని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా నగరంలో హెల్మెట్ లేని 2-వీలర్స్కు పూలిచ్చే కార్యక్రమం జోరుగా నడుస్తోంది. హైదరాబాద్ కమిస్ట్రేట్ పరిధిలోని గోపాలపురం మహంకాళి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది హెల్మెట్లు పెట్టుకుని వాహనదారులకు చాక్లెట్లు పంచుతూ పూలు ఇవ్వటం ప్రారంభించారు. పోలీసులు తీసుకుంటున్న ఈ చర్యలపై వాహనదారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మన ప్రొటెక్షన్ గురించే కదా చెప్పేది, గవర్నమెంట్ గురించి. సో అది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి సో బెటర్. అది ఒకసారి పెట్టుకోవడం అలవాటు అయితే పక్కన సైడ్స్ కూడా కవర్ అవుతుంది. సో హెయిర్ ఫాల్ గురించి అంటే ఖర్చు పట్టుకుని పెట్టుకోవాలి, అది బెస్ట్. ఇవాళ రేపు హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అందరికీ కూడా, కానీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు.
यूथ एस्पेशली यूथ यूथ की चूसुकुंटे యాక్సిడెంట్స్ అనేవి చాలా అవుతున్నాయి. బైక్ ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటే వాళ్ళకి ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది. హెల్మెట్ పెట్టకుండా మూడోసారి వాహనదారులు పట్టుబడితే సీజ్ చేయడం, కౌన్సిలింగ్ ఇవ్వడం ఎంతవరకు ఉపకరిస్తుంది చూడాలి. దీంతో పాటు గోపాలపురం మహంకాళి పోలీసులు తీసుకుంటున్న ఇలాంటి వినూత్న చర్యలు ఎంతవరకు మార్పు తీసుకొస్తుందో వేచి చూడాలి.